ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం నివాసంలో జగన్ను కలిసిన మంత్రి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రిని జగన్ సత్కరించారు. ఆయన వెంట మచిలీపట్నం ఎంపీ బాలసౌరి కూడా ఉన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నికల హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కార్పొరేటర్లు ఉండి కూడా 12వ డివిజన్ను ఎటువంటి అభివృద్ధి చేయలేదని అవినాష్ విమర్శించారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోని పుట్టినరోజు వేడుకలు నందిగామలో ఘనంగా జరిగాయి. ధోని జన్మదినాన్ని పురస్కరించుకుని అంబరపేటలో 77 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. భీమవరం, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ధోని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చనుమూలు వెంకట్రావు ఫ్లైఓవర్ రోడ్డు అధ్వానంగా మారడంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని సిబిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో 437 రోడ్లకు బాగు చేసేందుకు 3432 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించిందని, ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని కోటేశ్వరరావు హెచ్చరించారు. వైసీపీ పాలనలో తులం బంగారం కన్నా టమాటానే కావాలని మహిళలు కోరే పరిస్థితి నెలకొందని టీడీపీ నేత ఉద్దవ్ వెంకన్న ఎద్దేవా చేశారు. ధరల స్థిరీకరణ కోసం 3000 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని విమర్శించారు. టమాటా ధర అదుపులోకి వచ్చే వరకు ఇంటింటికి కిలో టమోటా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారిగా బెల్ట్ షాపులు పెట్టి అందరికీ మద్యం అలవాటు చేసింది చంద్రబాబు కాదా అని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. 2014 నుంచి 19 వరకు మద్యం బ్రాండ్లకు అనుమతులిచ్చింది ఎవరో అందరికీ తెలుసన్నారు. తప్పులన్నీ చేసి తమ ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే ప్రజలెవరూ నమ్మరన్నారు. సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా రావడంతో ఏం చెయ్యాలో తెలియక ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని కాసు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం పేదలందరికీ రక్ష అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందని వారు సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైసీపీతో బీజేపీ కలిసి ప్రయాణిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం ఎంత మాత్రం వాస్తవం కాదని ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రధానిని కలిసి వివిధ అంశాలపై చర్చించేందుకు అవకాశం ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని కథనాలు అల్లడం సరికాదన్నారు. 9 ఏళ్ల బీజేపీ పాలన అవినీతి రహితంగా సాగితే 4 ఏళ్ల వైసీపీ పాలన అవినీతిమయంగా మారిందని ధ్వజమెత్తారు. 2017 నుంచి టీడీపీ ఎన్డీఏలో లేదని, ప్రస్తుతం కూడా గతంలో ఉన్న పక్షాలే ఈ కూటమిలో కొనసాగుతున్నాయని మాధవ్ వివరించారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 5 యువకులను అరెస్టు చేసి వారి నుంచి 3 కేజీల 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రవికిరణ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డులో తనిఖీలు చేయగా 5 యువకులు వద్ద ఉన్న 3 కేజీల 400 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీ ఏరియా నుంచి సరుకు తెచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఉద్యమించనున్నాయని నాయకులు స్పష్టం చేశారు. క్విట్ మోదీ, సేవ్ ఇండియా నినాదంతో కార్మికుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రాహుల్ గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని పీసీసీ కార్యదర్శి కొలనుకొండ శివాజీ విమర్శించారు. గుజరాత్ హైకోర్టు రాహుల్ గాంధీ విషయంలో ఇచ్చిన తీర్పు పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోర్టుల పట్ల తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని, సిబిఐ ఈడీ కేసులో ఉన్నవారు యథేచ్ఛగా తిరుగుతుంటే రాహుల్ గాంధీని చిన్నపాటి కేసుల్లోనే ఇరుకున పెట్టడాన్ని శివాజీ తప్పుబట్టారు. ప్రజాస్వామ్యవాదులంతా రాహుల్ గాంధీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని వీర మహిళలు డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఒక దశలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మహిళలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పవన్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు.